సంక్రాంతి పండుగ సందర్భంగా సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు బలరాం కాలనీలోని ఉషోదయ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. వృద్ధులకు చేయూతనివ్వడం అభినందనీయమని ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, ప్రజా గాయకుడు, చారిటబుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు నోకతోటి శరత్ బాబు, ఎన్సీసీ ఆఫీసర్ బొంతు ఆనందరావు, డాక్టర్ కొల్లా జ్యోతి, వెంకయ్య, ఉషోదయ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు కసుకుర్తి కోటమ్మ పాల్గొన్నారు.